మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెప్తున్నాయి. కుమారస్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం లభిస్తుంది. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందాలంటే స్కంద పంచమి నాడు కుమారస్వామిని ఏ విధంగా పూజించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు స్కంద పంచమిని జరుపుకుంటారు. అంతేకాదు ఆషాఢ శుక్లపక్ష షష్ఠి నాడు కూడా స్వామివారిని విశేషంగా పూజిస్తారు. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవటంతో ఆ శిశువు రెల్లుపొదలో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలా ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు. నవగ్రహాలలో కుజుడికి అధిపతి కుమారస్వామి. కుజదోషం ఉన్నవారు, ఈతి బాధలతో కష్టాలను అనుభవించేవారు ఈ స్కంద పంచమి రోజున కుమారస్వామిని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. కోరుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు స్కంద పంచమి నాడు కుమారస్వామిని పూజించేవారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది, మాంగల్య బలం పెరుగుతుంది. మరి స్వామివారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఈ స్కంద పంచమి రోజున ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. కుమారస్వామిని ఇంటి దగ్గరే పూజించుకోవచ్చు. స్వామివారి అష్టోత్తర నామాలను చదువుతూ దీపారాధన చెయ్యాలి. ఎర్రటి పువ్వులంటే ఆయనకు ఎంతో ఇష్టం. కనుక స్కంద పంచమి రోజున కుమారస్వామిని ఎరుపు రంగులో ఉండే పువ్వులతో అర్చించాలి. పాలను పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఇలా ఎవరైతే స్కంద పంచమి నాడు పూజ చేస్తారో వారికి కుజదోషాలు ఉండవు. వివాహ అడ్డంకులు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుదిరిన వారు ఈరోజు ఉపవాసం ఉంటే మరీ మంచిది. కనుక మీరు కూడా స్కంద పంచమి నాడు ఈ విధంగా పూజించుకుని చక్కటి సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.